యూత్కి స్వాగతం ప్రతిభావంతులైన విద్యార్థులు నెగ్గాలని కలలుగనే పరీక్ష సివిల్స్ పోటీ పరీక్షల్లో శిఖర సమానంగా పేరు పొందిన సివిల్ సర్వీసెస్ ప్రకటన ఇటీవలే విడుదలైంది ప్రిలిమినరీ పరీక్ష జూన్ ఇరవై ఏడున జరగబోతుంది ఇంకా వంద రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఈ సమయాన్ని గరిష్టంగా సద్వినియోగం చేసుకుంటూ విజయం దిశగా దూసుకు వెళ్లేందుకు ఏం మెలుకోలు పాటించాలి పక్కా ప్రణాళిక ఎలా రూపొందించుకోవాలి అలాగే ఈ పరీక్షల్లో కొన్ని వాస్తవాలని ఇప్పుడు తెలుసుకుందాం సివిల్స్కు దరఖాస్తు చేసే అభ్యర్థి స్థూలంగా అనుసరించాల్సినవి ఒకటి సిలబస్పై అవగాహన పెంచుకొని కష్టపడి చదవడం సాధ్యమైనంత వరకు ప్రతిరోజు పది నుండి పద్నాలుగు గంటలు అధ్యయనం ఇక రెండు ప్రాక్టీస్ పరీక్షలను రాయడం వాటిలో బాగా స్కోర్ చేయడం ఇక ఈ ఏడాది సివిల్స్లో ఖాళీల సంఖ్యను ఏడు వందల పన్నెండుకు తగ్గించారు అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య సుమారు తొమ్మిది వేల మూడు వందలు ఉంటుంది హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య యథావిధిగా ఐదు లక్షలు ఉన్నప్పటికీ ఈ ఏడాది శ్రద్ధగా రాసే సీరియస్ అభ్యర్థుల సంఖ్య పెరగబోతోంది ఎందుకంటే గత సంవత్సరం కరోనా కారణంగా గణనీయమైన సంఖ్యలో ఈ పరీక్షలు రాయలేదని గుర్తుంచుకోవాలి ఇక సన్నాహక వ్యూహం మీరు ఇప్పటికే అన్ని సబ్జెక్టులో అన్ని టాపిక్లను పూర్తి చేసి ఉండాలి ఒకవేళ ఏమైనా అంశాలు మిగిలి ఉంటే వచ్చే పది రోజుల్లో వాటిని చదవడం పూర్తి చేయండి గుర్తుంచుకోవాల్సిన విషయం పై సబ్జెక్టులన్నీ అంతం లేనివి ఇవి సామాజిక శాస్త్రాలు నిర్దిష్ట సరిహద్దులు లేకపోవడం వీటి ప్రత్యేకత ప్రతి అంశాన్ని సంపూర్ణంగా చదివేశానని చెప్పగలిగేలా ఏమీ ఉండదు ఎందుకంటే అది అసాధ్యం చేయాల్సిందల్లా ప్రతి సబ్జెక్టును తగిన వ్యవధి కేటాయించుకునేలా ఒక టైం టేబుల్ తయారు చేసుకుని దానికి కట్టుబడి ఉండటం ఏదైనా ఒక టాపిక్ను సరిగా పూర్తి చేయలేదనుకోండి చింతించనక్కర్లేదు అందుబాటులో ఉన్న రోజులకు మీ షెడ్యూల్ను తిరిగి రూపొందించుకోవచ్చు నమూనా పరీక్షల్లో మీరు కట్ ఆఫ్ మార్కును చేరుకోలేకపోతే కారణాలను గుర్తించి లోపాలను సవరించుకోండి ప్రశ్నను చాలా వేగంగా చదువుతూ ప్రశ్నలోనే ఏమైనా అంశాలను పట్టించుకోవడం లేదా అయితే దాన్ని సవరించుకోండి మీరు ఖచ్చితమైన ఆధారంతో ఊహించి రాసినవి సరైన జవాబులు అవుతూ ఉంటే మంచిదే ఆధారం లేకుండా ఊహించి జవాబులు రాస్తున్నారా అయితే దాన్ని ఆపండి ఇక కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం ఒకటి ప్రిలిమినరీ ఏటా కష్టంగా మారుతుంది ఈ ఏడాది మరింత కష్టతరమవుతోంది మెయిన్ పరీక్షకు తొమ్మిది వేల మూడు వందల మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక చేస్తారు అర్హత పేపర్ రెండును మరింత కఠినంగా తయారు చేస్తారు ఎగ్జామినర్ ఇక్కడ పెద్ద సంఖ్యలో అభ్యర్థులను తగ్గించాలని అనుకుంటారు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు గణిత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది ఇక మూడు పేపర్ వన్లో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి బహుళ ఆప్షన్ల నుంచి సరైన సమాధానం ఎంచుకునే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి ఇక నాలుగు శిక్షణ సంస్థలు తయారు చేసిన ప్రశ్నల నిధి నుంచి ఏ ప్రశ్న నేరుగా రాదు ఐదు మీకు సమాధానం స్పష్టంగా తెలియనప్పుడు మీ సమాధానం తప్పుగా ఉన్నప్పుడు జవాబు కోసం కేవలం నెట్లో వెతకవద్దు ప్రామాణిక పాఠ్య పుస్తకాల్లో చూడండి ఎందుకంటే ప్రామాణిక పాఠ్య పుస్తకాన్ని రెఫర్ చేసినప్పుడు వెతుకుతున్న సమాచారాన్ని మాత్రమే కాకుండా అదనపు సమాచారాన్ని కూడా పొందుతారు ఇక ఆరు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం రాసిన పుస్తకాల నుంచో గైడ్ల నుంచో ప్రశ్నలను తీసుకోరు అందుకే ప్రామాణిక పాఠ్య పుస్తకాలను చదవడం మంచిది ఇక ఏడు కట్ ఆఫ్ మార్కును కొద్దిలో మిస్ అయిన చాలామంది అభ్యర్థుల విషయంలో వారు ప్రశ్నలను తప్పుగా ఊహించుకోవడమో అవసరం లేకపోయినా ఎక్కువ ప్రశ్నలకు తప్పు జవాబులు గుర్తించడమో కనిపిస్తుంది మొత్తం మీద మీరు ఏ ఏ అంశాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందో గ్రహించి పరీక్షకు ముందు ఉన్న ఈ వంద రోజులను సద్వినియోగం చేసుకొని విజయాన్ని మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం యూత్ ఛానల్ భవితకు సబ్స్క్రైబ్ చేయండి